హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు సీఎం కేసీఆర్ గారి అధ్యక్షతన నిన్న సమావేశం జరిగింది మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు అటెండ్ కావడం అనేది జరిగింది ఏదో ముందస్తు ఎన్నికల గురించో ఏదో హైలైట్ చెప్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎదురు చూశారు కాకపోతే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పేసి అన్నారు సో కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళేదు లేదు అనే దానిపైన వెనుక చాలా కోణాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు ఎందుకంటే రీసెంట్గా మునుగోడు ఉప ఎన్నికలు జరిగినాయి అందుట్లో ఎంతో భారీ మెజార్టీతో వస్తుంది అనుకున్న టీఆర్ఎస్ పార్టీ కేవలం పదివేల ఓట్ల మెజార్టీకే పరిమితం కావడంతో తర్వాత రెండో ప్లేస్లో బీజేపీ రావడం తర్వాత రూపాయి వంచకుండా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో ఎంతో ఇరవై నాలుగు వేల ఓట్లు సాధించడం అంటే ఇక్కడ మూడు పార్టీలు అంటే టీఆర్ఎస్ పార్టీతో మినహా పోల్చుకుంటే రెండు పార్టీలు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పేసి కూడా అర్థమైంది కేసీఆర్కి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అందుకని చెప్పేసి ఇలాంటి సమయంలో కనుక ముందస్తు ఎన్నికలకు వెళ్తే బుక్క బోర్లు పడడం ఖాయం అని చెప్పేసి కూడా చాలామంది అనడం అనేది జరిగింది ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత ప్రభుత్వ పథకాలపైన వ్యతిరేకత పోనీ కేసీఆర్ గారు ఏదన్నా మాట ఇచ్చి హామీలు ఇచ్చి నెరవేరుస్తున్నారంటే ఏం లేదు ఎగ్జాంపుల్ చూసుకుందాం డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు లేదు ఎక్కడ కూడా ఏదో లక్ష ఇల్లులు పంచుతా అని చెప్పేసి పదివేలు ఇల్లులు పంచిన అంతే ఆయన డబుల్ బెడ్రూమ్లో ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు చేసిందంటే లక్ష ఇల్లులు అని చెప్పేసి ఒక పదివేలు ఇల్లులు పంచడం అనేది జరిగింది తర్వాత దళితులకు మూడు ఎకరాలు అనడము తర్వాత ఏమంటారు గిరిజనుల కోసం అని చెప్పేసి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అనడం ఇంకా అది అఫీషియల్గా అయితే అమలు కాలేదు ఇట్లాంటివి చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి గ పోడు భూముల విషయంలో కానీ లేకపోతే దళిత బంధు అన్నాడు దళిత బంధు కూడా నియోజకవర్గంలో కేవలం వంద మందికి మాత్రం ఇవ్వడము ఇట్లాంటివి చూసుకున్నట్టయితే ఇచ్చిన హామీలు ఒక ఐదు వందలు వేసుకో ఒక వంద హామీలు ఉంటే అందులో నెరవేరుస్తున్నాయి ఒక పది ఏంటంటే ఒక రైతు బంధు మాత్రం కరెక్ట్ వస్తుంది అండ్ పెన్షన్ కూడా ఒక రెండు నెలలకు మూడు నెలలకు ఇచ్చినా కూడా పెన్షన్లు మాత్రం కరెక్ట్ వస్తున్నాయి సో కేసీఆర్ హోప్స్ పెట్టుకుంది కూడా ఏంటంటే రైతుల విషయంలో అండ్ ఎవరైతే అరవై సంవత్సరాలు పైగా ఉంటారు డెఫినెట్గా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకే వేస్తారని చెప్పేసి అంతే మాత్రం అంటే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు మాత్రం కొత్త ఓటర్లు కూడా ఎవరు కేసీఆర్కి ఓట్లు వేయారను అండ్ టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయారని చెప్పేసి తెలిసిపోయింది అయితే అంత ధైర్యంగా ఉంటే పార్టీ అంత మంచి పరిపాలిస్తే బయట జనాలు కూడా టీఆర్ఎస్ పార్టీ ఆహా ఓహో అనుకుని ఉంటే మన మునుగోళ్ళలో దాదాపు ఎనభై మంది ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ ఆఖరి కేసీఆర్ కూడా ఒక ఊరిని అంటే ఇన్ఛార్జ్ అయితే వివరించేటోడు కాదు కదా అక్కడ హరీష్ రావుని దింపిండు కేటీఆర్ని దింపిండు రెండుసార్లు సభలు పెట్టడం అనేది జరిగింది మంత్రి జగదీష్ రెడ్డి అన్ని ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకోవడం అనేది జరిగింది సో ఇంతగానం డెడికేట్ అయ్యి ఇంతగానో అంటే శ్రద్ధ పెట్టిన ఉప ఎన్నికల పైన కేవలం గెలిచింది పదివేలు ఓట్లే కాబట్టి ఆ దెబ్బతోటి ఇంకా మునుగోడు ఎన్నికలతోటే ఇంకా ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఓడిపోవడం ఖాయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలపడుతుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి మొన్న డిపాజిట్ రాలేదని పక్కన పెడితే మాత్రం ఊర్లలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎంతో ఎంతో స్ట్రాంగ్ అయింది అండ్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఓట్ బ్యాంక్ పెరిగిపో అంటే పెరుగుకుంటూ వస్తుంది మొన్న జోడో యాత్ర కానీ తర్వాత రైతు డిక్లరేషన్ కానీ తర్వాత మళ్ళీ రా రేవంత్ రెడ్డి పాదయాత్రలు ఇట్లాంటివి కూడా కొన్ని సన్నాహాలు మొదలుపెట్టడం అనేది జరుగుతుంది సో ఇలాంటివన్నీ చూసుకున్నట్టయితే తర్వాత సెకండ్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు ఏంటంటే టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే ఉండే ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాబట్టి ఈ ముక్కోనపు సిరీస్లో ఈ ముక్కోనపు మ్యాచ్లో అప్పుడు ఒకవేళ వేస్తే కాంగ్రెస్ కన్నా వేయాలి లేకపోతే టీఆర్ఎస్ కన్నా వేయాలి అట్లా ఓట్ బ్యాంక్ అనేది చీలేదు కాదు ఇప్పుడు ఏంటంటే బీజేపీ రావడం వల్ల మరి బీజేపీ టు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చీలుస్తుందా టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చీలుస్తుందా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందస్తు ఎన్నికలకి వెళ్ళనని చెప్పేసి అన్నాడని కూడా చెప్తున్నారు సో మొత్తానికి మరి కేసీఆర్ భయపడే ఎక్కడ ఓడిపోతాను అని చెప్పేసే ముందస్తు ఎన్నికలకు వెళ్ళలేడా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హష్ ట్యాగ్